హీరో జగపతి బాబు రాజకీయాల్లో అడుగు పెడుతున్నారా అంటే అవుననే తాజా సన్నివేశం డిసైడ్ చేసిందండి. జగపతి బాబు రాజకీయాలంగేట్రంపై మరొక 2 రోజుల్లో ప్రకటన వెలువడుతుందని తెలుస్తుంది. నేటి మధ్యాహ్నం జగపతి బాబు విశాఖ ఆర్కే బీచ్ పరిసర ప్రాంతంలో ఓ కొత్త గెటప్ లో కనిపించారు. అది పక్కా పొలిటీషియన్ గెటప్. తెల్ల చొక్కా, తెల్ల ప్యాంటు, ఆపై రెబన్ కలద్దాలతో జగపతి బాబు కాస్తంత రాజకీయ నాయకుడి గెటప్ లో దర్శనమిచ్చి షాక్ ఇచ్చాడు. అయితే ఏ లుక్ అతడి పాలిటిక్స్ లో ఎంట్రీ ఇచ్చేందుకు టెస్ట్ సిగ్నల్ లాంటిదేనని సందేహాలొచ్చాయి. ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలోను జగపతి బాబు సస్పెన్స్ మెయింటైన్ చేసిన తీరు చూస్తుంటే ఇక అతడు రాజకీయాల్లోకి వస్తున్నట్టేనని అర్థమైపోతుంది. బీచ్ రోడ్లో అటు ఇటు షికారు చేసిన జగపతి బాబుకు చేరువైన అభిమానులంతా మీద పడి సెల్ఫీలు కావాలంటూ అడిగారు. అదే సందర్భంలో రాజకీయాల్లోకి వస్తారా అని ప్రశ్నిస్తే మరొక 2 రోజుల్లో ప్రకటిస్తాను, అంతవరకు వేచి చూడండి అంటూ జవాబిచ్చారు. మరోవైపు జగపతి బాబు తేదాపాలో చేరుతారా లేదు వైకాపాలోనా అంటూ అప్పుడే డిబేట్ మొదలైపోయింది. లెజెండ్ చిత్రంలో విలన్ గా నటించి బాలయ్యకు సన్నిహితుడయ్యారు జగ్గుబాయ్. కాబట్టి జగపతి బాబు తేదాపాలో చేరే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు. కాస్త వేచి చూస్తే 2 రోజుల్లో ఏదో ఒకటి చెబుతానన్నాడు కాబట్టి వేచి చూద్దాం.